దీపసిఖ రెండవ భాగం. ఒకటవ భాగంలో శంకరం డాక్టర్, అతనికి భార్య సావిత్రి, తమ్ముడు గోపాల్, కూతురుమణి తప్ప ఇంకెవరు ఉండరు. పక్క ఊరి మోతుబరి పెదకాపు శేషయ్య కొడుకుని అనారోగ్యం నుంచి కాపాడి శేషయ్య బలవంతం మీద ఆ ఊళ్ళోనే ప్రాక్టీస్ పెడతాడు. శేషయ్య గోపాలాన్ని రాజమండ్రిలో కాలేజీలో చేర్పిస్తాడు. అక్కడ రామనాథం అనే లాయర్, అతని చెల్లి కూతురు విజయ పరిచయం అవుతారు గోపాలంకి. వాళ్ళ అభిమానంతో 4 సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయి. గోపాలం కూడా రామనాథం గారిలాగా లా చదివి ప్లీడర్ కావాలనుకుంటాడు. కథ కొనసాగుతుంది. అంత అవసరంగా అన్నయ్య తనతో మాట్లాడవలసిన సంగతి ఏమిటి చెప్పమా అని ఆలోచిస్తూ, కాలక్షేపం కోసం తను రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్న వివేకవర్ధిని పత్రికలు 1-2 పట్టుకుని గోపాలం హాస్పిటల్ కేసు వెళ్ళాడు. రోగులతో అక్కడ మంచి రద్దీగా ఉంది. బీద, బిక్కి, ముసలి, ముతక అంతా మందు సీసాలు పట్టుకుని గుంపులు గుంపులుగా ఉన్నారు. వచ్చిన రోగుల్ని పరీక్షించి వాళ్ళకి చీటీలు రాసిస్తూ ప్రశ్నలతో మరీ విసిగిస్తున్న వాళ్ళని, మందకొడిగా ఉండి అడిగిన దానికి కూడా సమాధానాలు చెప్పని వాళ్ళని మందలిస్తూ చివాట్లు పెడుతూ చీదరించుకుంటూ ఉండుండి కాంపౌండర్కి ఏవో సలహాలు ఇస్తూ అన్నయ్య చాలా హడావుడిగా ఉన్నాడు. అలాంటప్పుడు పలకరిస్తే వచ్చే ప్రమాదం ఏమిటో అనుభవం వల్ల తెలిసిన గోపాలం దగ్గరలో ఉన్న బెంచి మీద చతికిలబడ్డాడు. చేతిలో ఉన్న పత్రికల పుటల్ని తిరిగేస్తున్నా అక్కడ జరుగుతున్నదంతా వినిపిస్తూనే ఉంది. ఈ పూట పత్యం తినవచ్చా అండి అంది ఎవరో ముసలి. తింటే చస్తావు, జ్వరం ఇంకా 100 ఉంది, ఇవాళ్టికి కూడా లంకడం పడుకో పో అన్నాడు అన్నయ్య. గోపాలం మనసు చివుక్కుమంది. ఎందుకంత పరుషంగా అనడం? కడుపు నొప్పి ఎందుకు వచ్చింది? ఒళ్ళు తెలియకుండా తిని ఉంటావు, అడ్డమైన గడ్డీనో. ఈ చీటీ పట్టుకెళ్ళి కాంపౌండర్ గారి చేత మందు కల్పించుకొని తీసుకెళ్ళు. ఇంకా తగ్గలేదు? తగ్గుతుందిలే, దెబ్బ తగిలించుకోవడం అంత సులభం కాదు తగ్గడం. సూది మందే ఇయ్యాలో పొట్లాలే ఇయ్యాలో నువ్వేమిటి నిర్ణయించేది? అట్టే అతిగడిసిదనం చూపించక నోరు మూసుకొని ఇచ్చిందేదో పట్టుకెళ్ళు. ఇలా అన్నయ్య ఇష్టం వచ్చినట్టు విసుక్కుంటూ నోరు పారేసుకుంటూ ఉంటే వాళ్ళంతా ఎలా ఊరుకుంటున్నారా అని ఆశ్చర్యపోసాగాడు గోపాలం. క్రమంగా గంట గంటన్నర అయ్యేసరికి వచ్చిన జ్వరంలో చాలా భాగం వెళ్ళిపోయి రద్దీ చాలా మటుకు తగ్గింది. అప్పటికి కానీ శంకరానికి తల ఎత్తి బెంచ్ మీద కూర్చున్న గోపాలాన్ని చూడడానికి విశ్రాంతి చిక్కలేదు. ఎంతసేపు అయిందిరా వచ్చి, కూర్చో వస్తున్నా అంటూ తిరిగి తన పనిలో నిమగ్నుడైపోయాడు. ఇంకో అరగంట అయినా శంకరానికి ఖాళీ అవ్వలేదు. ఎవళ్ళో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. జనం హడావిడి తగ్గి తాపీగా ఉండడం వల్ల కాబోలు వాళ్లతో సావకాశంగా మాట్లాడుతున్నాడు శంకరం. ఖాళీగా మాట్లాడమే కాదు, ఓర్పుగా వాళ్ళు చెప్పే సంగతులన్నీ వినడం, వాళ్ల స్వంత విషయాలు, సంసారం సంగతులు తెలుసుకుని సమస్యలకి తగిన పరిష్కారాల్ని కూడా సూచించడం, సలహాలు ఇవ్వడం, ధైర్యం చెప్తూ సానుభూతి ప్రకటించడం ఇవన్నీ చేస్తున్నాడు శంకరం. చూస్తే ఇందాకటి అన్నయ్యకి ఇప్పటి అన్నయ్యకి పోలిక ఏమైనా ఉందా అంటూ ఆశ్చర్యపోసాగాడు గోపాలం. ఎంత ఆదరణతో వాళ్ల కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున వరుసగా అడిగి వాళ్ల యోగక్షేమాలు తెలుసుకుంటున్నాడు. ఇప్పటిదాకా తను అన్నయ్య గురించి వేసిన అంచనా తప్పన్నమాట. ఒక మాట ఆదరించినా ఇంకో మాట ఆగ్రహించినా అన్నయ్య వీళ్ళందరి కష్టసుఖాలలోనూ ఆత్మీయుడిలా కలిసిపోయాడు. ఈ చుట్టుపక్కల 10-15 గ్రామాల అశేష ప్రజానికం జీవితాలతో అన్నయ్య నిత్య జీవితం పడుగు పేకలాగా అల్లుకుపోయింది. ఇలా గోపాలం ఆలోచించుకుంటూ ఉంటే శేషయ్య హాస్పిటల్కి వస్తూ, ఏం గోపాలం ఊళ్ళోనే ఉన్నావా? ఇంకా వెళ్ళిపోయావేమో, సెలవులైపోయి అనుకున్నా ఈ మధ్య కనిపించకపోతే అని పలకరించాడు. గోపాలం సమాధానం చెప్పేలోగానే శంకరం, రండి రండి. ఏమిటి ఈ మధ్య మొత్తిగా నల్లపూసైపోయారు అన్నాడు నవ్వుతూ. ఏదండి, గట్టులంకలు వేయించడం, మెరకపల్లాలు సర్దించి చేలో మందు కొట్టించడం, ఆకుమడికి నీరు తోడించడం, ఇలా పొలం పనుల్లో పడి కొట్టుకుంటున్నా. ఆహా, అవును కానీ మా కోడలి పిల్ల అసలు మా ఇంటికి రావడమే మానుకుందేం? నెల్లాళ్ళై, ఇదిగో వాళ్ళ బాబాయ్ వచ్చాడు. వాడు వస్తే ఇంకది మాతో మాటలు కూడా మాట్లాడదు. కబుర్లు, భోజనం, పడక అంతా వాడితోనే. గోపాలం కూడా అంతే. ఉన్న 4 రోజులు దాంతోనే కాలక్షేపం వీడికి. కథలు చెప్తునో, బొమ్మలు చూపిస్తునో, తను పట్నం నుంచి తెచ్చిన బిస్కెట్లు తినిపిస్తునో. బిస్కెట్లంటే జ్ఞాపకం వచ్చింది, మా వాసుకి కూడా ఈ లంచం చూపించినట్లున్నాడు గోపాలం. రాజమండ్రి మావయ్య గారు బిస్కెట్లు పెడతారు అంటూ మీ ఇల్లు పట్టుకొని వదలడం లేదు వాడు. గోపాలం నవ్వుకున్నాడు. తను రాజమండ్రి మావయ్య అయినందుకు శంకరం మనసులో సంతోషించాడు. తమ్ముడు కూడా తనలాగే శేషయ్య మీద గౌరవాన్ని, వాసు మీద వాత్సల్యాన్ని చూపిస్తూ తమ ఉభయ కుటుంబాల మైత్రికి దోహదం చేస్తున్నాడని. నాయనా, నీ పట్నవాసం బిస్కెట్లు రావడంతో
మా పల్లెటూరి మిఠాయి కొమ్ములు చేదయ్యాయి. ఇంత క్రితం పిల్లలిద్దరూ మా అరుగుల మీద కూర్చుని వాటి కోసం కాసుకునేవారు. నేను పొలం నుంచి ఎప్పుడొస్తానా, సెట్టి కొట్లోంచి మిఠాయి కొమ్ములు పొట్లాలు ఎప్పుడు తెస్తానా అని. పోనీ, బావగారికి ఖర్చు తప్పింది అన్నాడు శంకరం నవ్వుతూ. అవునవును, మిఠాయి పొట్లాలు కొనకపోవటం వల్ల మిగిలిన డబ్బులు పిడతలలో పోసి దాచి ఉంచాను. రేపొద్దున అబ్బాయి పెళ్ళికి అమ్మాయికిచ్చే శుల్కం కింద ఉపయోగిస్తుందని. మీ వాడికి కన్యాశుల్కం ఇచ్చి కళ్యాణం చేయవలసిన కర్మేం వచ్చిందండి. 100,000 రూపాయలు వరకట్నం ఇచ్చి మరీ ఇస్తారు పిల్లని అన్నాడు శంకరం. 100,000 రూపాయల మాకేం ఉందని? అదేమిటండోయ్, 25 ఎకరాలు సుక్షేత్రమైన మాగాణి ఉంది. కుర్రాడా మెట్రిక్ చదువుతున్నాడు. నేడో రేపో పాస్ అవుతే ఏ జడ్జీయో చదివిస్తారు. మీ నోటి వాక్యాన మావాడు పరీక్షలన్నీ పాస్ అయ్యి ఆ బెంచ్ మీద కూర్చుండగా చూస్తే చాలు. నేను అంతకంటే కోరేది ఏం లేదు. నీ క్షేపంలో అవుతాడు. బీఏ చెప్పించి లా చదివించండి అన్నాడు శంకరం. లా మాట వినేసరికి గోపాలానికి తను లా చదవడం సంగతి జ్ఞాపకం వచ్చింది. అన్నయ్య దగ్గర ఆ సంగతి ఎప్పుడో కదపాలి అనుకున్నాడు. వాసు చదువు సంగతి నీ మనసులో ఎలా పట్టేసిందో, మా మణి పెళ్లి విషయం నాకంత పట్టేసిందండి అన్నాడు శంకరం. అది విని గోపాలం ఉలిక్కిపడ్డాడు. 6 ఏళ్ళు నిండాయో లేదో, మణికి అప్పుడే పెళ్ళా, 18 ఏళ్ళు వచ్చిన విజయ్కి లేని మంగళసూత్ర బంధం, పసిపాప అయిన మణిక, 12 ఏళ్ళున్న వాసు ఎప్పుడో జడ్జి కావాలనే సంగతి వాళ్ళు ముచ్చటించుకుంటూ ఇప్పుడే మురిసిపోతుంటే తనకి అసందర్భంగా కనిపించిందే. అంతకంటే దారుణం కాదు 6 ఏళ్ల పిల్ల పెళ్లి ప్రస్తావన? మనుషులు ఎంత పెడమార్గాల్లో ఉన్నారు. అందుకే వీరేశలింగం వంటి మహానుభావులంతా ఈ సంఘం పిచ్చి మార్గాన పట్టి తగలబడిపోతుంది రోయ్, దీన్ని సత్వరం సంస్కరించాలి రోయ్ అంటూ నెత్తి నోరు బాదుకొని చెప్తున్నారు. ఇంతలో శేషయ్య అన్నాడు, మణి పెళ్లికే ఇప్పుడు తొందరేం వచ్చిందండి అని. అన్నయ్య కంటే శేషయ్య గారికే కొద్దిగా అభ్యుదయ భావాలున్నాయన్నమాట. అవునన్నయ్య, పసిగుడ్డు దానికి పెళ్ళేమిటి అన్నాడు గోపాలం. పసిగుడ్డు ఏమిట్రా, మా పెళ్లినాటికి మీ వదిన ఇంతకంటే పెద్దదా? ఇప్పుడు కాకపోతే వచ్చే ఏడైనా చేయవలసిందే కదా. అయినా అది నిజమేలే. మీ వదిన చెప్పినట్లు ముందు నీ పెళ్లి కానిస్తే తర్వాత దాని సంగతి ఆలోచించవచ్చు. నీ పెళ్ళి ఇప్పటికే ఆలస్యమైపోయింది. యుక్త వయస్సు రాని పిల్లని నీకు ఈడు జోడుగా ఉండేదాన్ని చూడాలి అన్నాడు శంకరం. గోపాలానికి గుండెల్లో రాయపడింది. పెళ్ళిళ్ళ సంగతికి ఏమొచ్చు కానీ నిన్ను రమ్మని చెప్పింది వేరే, ఇంకో ముఖ్యమైన సంగతి మాట్లాడడం కోసం అన్నాడు శంకరం. హమ్మయ్య, గోపాలం హృదయం తేలికపడింది ఈ మాటతో. ఆ సంగతి ఏదో, ఇక్కడ హాస్పిటల్లో ఎందుకు, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోకూడదు అన్నాడు గోపాలం కొంచెం విసుగ్గా. హాస్పిటల్ అయితే మాత్రమేం, ఇక్కడ పరాయి వాళ్ళెవరున్నారు? మన శేషయ్య బావగారు, మన కాంపౌండర్ గారు అన్నాడు శంకరం. నేనొస్తానండి, పనుంది అంటూ లేవబోయాడు శేషయ్య. భలేవారే, అలా మొహమాటపడి పరాయి వాళ్ళలా వెళ్ళిపోతారేమిటి, పైగా మీ సలహా కూడా కావాలి, ఉండండి అని శంకరం బలవంతంగా శేషయ్యని ఉంచేశాడు. పేషెంట్స్ అందరూ వెళ్ళిపోవడం చూసి తను చెప్పదలుచుకున్నది ప్రారంభించబోయాడు శంకరం. ఇంతలో చేతికర్ర సాయంతో కుంటుకుంటూ వచ్చి పెదకాపుకి డాక్టర్కి నమస్కారం చేసి నిలబడ్డాడు బలమైన 40 ఏళ్ల ఓ నల్లని వ్యక్తి. ఏం సుబ్బడు, ఎలా ఉంది అని శంకరం అడిగాడు. బాబయ్య, ఇప్పుడు బాగా నయమైందండి, నడుస్తున్నాను మీ దయవల్ల అన్నాడు సుబ్బడు. ఏమైంది వీడికి అన్నాడు శేషయ్య. మొన్న కుప్పనూర్పు రోజుల్లో ధాన్యపు బస్తాలు బండికేసుకుని మిల్లు కాడికి వెళ్తుంటే కొరడా కర్ర కింద పడిపోయిందండి. తీద్దామని దిగేసరికి మా కర్రి మొహం పోట్లగిత్తలేదండి. అది అంత బరువు బండిని నాగెత్తే చక్రం కింద పడి తొడ నలిగిపోనాదండి. సుబ్బడు అలా చెప్తుంటే అదంతా అప్పటికప్పుడు జరుగుతున్నట్లు ఊహించుకుని శేషయ్య గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. బాధతో గోపాలానికి ఒళ్ళు ఒక్కసారి జలదరించింది. నువ్వింకా వెదవగిత్త నమ్మేసి ఆ బండి తోడడం మానే అన్నాడు శంకరం. సుబ్బడు అదిరిపడి వెంటనే బిక్కమొహం వేసుకొని, మరి నా బతుకో అండి అన్నాడు. బతుక్కి వచ్చినా భయం ఏం లేదు, నా గుర్రబ్బండి తోలదు గాని అన్నాడు శంకరం. గుర్రబ్బండి అన్నాడు ఆశ్చర్యంగా శేషయ్య. అవునండి బావగారు, పొరుగుళ్ల నుంచి ఇక్కడికి కదిలి రాలేని పేషెంట్స్ని రోజు చూసి రావడం కోసం ఓ గుర్రాన్ని బండిని కొందామనుకుంటున్నా అన్నాడు శంకరం. పొద్దస్తమానం మీకిక్కడే సరిపోతుంటే ఇక పొరుగుళ్ళు వెళ్ళి రోగుల్ని ఎప్పుడు చూసొస్తారు? తెల్లారింది మొదలు చీకటి పడదాకా ఒక క్షణం తీరిక ఉంటుందా మీకు అన్నాడు శేషయ్య. పగలు ఖాళీ లేకపోతే రాత్రిళ్ళు వెళ్ళాలి, ఎలాగో అలాగ వెళ్ళకపోతే పాపం కదలలేని పేషెంట్స్ గతి ఏమవుతుంది అన్నాడు శంకరం. శంకరం మొహంలోకి ఆశ్చర్యంగా ఒక మాట చూసి అతని మానవీయతకి మనస్సులోనే నమస్కరించాడు శేషయ్య. ఇంకా అక్కడే నిలబడి ఉండిపోయిన సుబ్బడితో, డ్రెస్సింగ్ చేయించుకొని ఇక వెళ్ళు అన్నాడు శంకరం. వాడు బెదురుబెదురుగా, కాలు బాగు చేసి నా బ్రతుకు నిలబెట్టారు,
తమకు ఎంత ఇచ్చుకోమంటారో సెలవియ్యండి బాబయ్య అన్నాడు. శంకరం, ఏమిటి నాకు డబ్బిస్తావా, ఎంత ఇస్తావు? 1000 ఇవ్వు, పోని పోరా పో, తనకి రోజు గడవడం లేదు కానీ నాకు ఫీజు ఇస్తాడట అన్నాడు గద్దిస్తూ. పెదవులు వణుకుతుంటే కళ్ళ నిండా నీళ్లు నిండి డాక్టర్ గారు అవధులు లేని ప్రేమకి కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో అర్థం కాక బాబయ్య అని మాత్రం ఆనందంతో ఒక్క మాట అరిచి పడిపడి దన్నాళ్ళు పెడుతూ వెళ్ళిపోయాడు సుబ్బడు. ఈయన డాక్టర్ కాదు దేవుడు అనుకున్నాడు శేషయ్య. తను పొలంలో ఉండగా చేలగట్లమ్మట మందు సీసాలు పట్టుకొని పోతూ ధరమాత్ముడ్రా దమ్మిడి అడగడు, ఎంత ఇస్తే అంతే లెక్కెట్టుకోకుండా సరే ఎల్లి రమ్మంటాడు. ఇసుకలో 2 కేకలిస్తే మాత్రం ఏంటి, సెయ్యి మాత్రం మా సల్లని సెయ్యి, గుక్కెడు రంగు నీళ్లతో ఇట్టే రోగం రంగు తేల్చేస్తాడు అంటుంటే పొరుగురి జనం జ్ఞప్తికొచ్చారు శేషయ్యకి. ఇంతలో ఆదరాబాద్రాగా 25 యువకుడు వచ్చి తనకేదో పొద్దుట్ నుంచి కడుపులో గాభరాగా ఉందని, గుండెల్లో నొప్పి, తలా దిమ్ముగా ఉంది, భయంగా ఉందని అన్నాడు. శంకరం గబగబా లేచి అతని గుండెలు, కళ్ళు, నాడి పరీక్షించి నగరం నుంచి ఈ మందులు తప్పించుకునేవాడు అందాక ఈ మిక్చర్ పట్టుకెళ్ళు, వారం 10 రోజుల దాకా తిరగకుండా రెస్ట్ తీసుకో అన్నాడు. ఆ యువకుడు అంతటితో తృప్తి చెందకుండా ఇంతకు నాకు వచ్చిన జబ్బు ఏమిటండి అన్నాడు. జబ్బు పేరెందుకు, ఇచ్చిన మందు పట్టుకెళ్ళి చెప్పినట్లు వాడుకోక, ఏం జబ్బు పేరు చెప్తే జబ్బును జబ్బకు కట్టుకొని ఊరేగుతావా, పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి నా కాట్టే కోపం తెప్పించక వెళ్ళు అన్నాడు శంకరం గట్టిగా. ఆ కంఠంలోని తీవ్రతకి శేషయ్య అదిరిపడ్డాడు. అన్నయ్య మొహంలోని ఎర్రని కోపం చూసి మొదట భయపడి వెంటనే మొహం చిట్లించుకున్నాడు గోపాలం. బిక్కమొహం వేసుకుని ఆ యువకుడు నెమ్మదిగా అడుగు కదిపాడు. అలవాటు వల్ల గోపాలం ఆశ్చర్యపోవడం లేదు కానీ శేషయ్యకి వింతగానే ఉంది శంకరం ప్రవృత్తి. 4 ఏళ్ల నుంచి చూస్తున్నాడు, వాళ్ళు వీళ్ళు అంటుండగా వింటున్నాడు కానీ శంకరంలో ఇంత మరీ విపరీతంగా ఒక మాట ఆదరము, మరో మాట ఆగ్రహము వెలుగు చీకట్లులా ప్రస్ఫుటంగా కొట్టొచ్చినట్లు చూడలేదు. ఒక్కోసారి అంత జాలిగా ఉండే మనిషికి అంత ఆగ్రహం ఏమిటి? ఇంతలో శంకరం కాంపౌండర్తో భోంచేసి ఊరు వెళ్ళాలి అన్నారు కదా, వెళ్ళండి అన్నట్లు 10 రూపాయలు కావాలని నిన్న అడిగారుగా, నోట్లో ముద్ద పెట్టుకుని అలా నిలబడతారేం, ఇవిగో పట్టుకెళ్ళండి అంటూ అతన్ని పంపించేశాడు. కొంచెంసేపు నిశ్శబ్దంగా ఊరుకొని ఆ తర్వాత గోపాలం కేసు తిరిగి, ఇంతకీ నీతో మాట్లాడాలన్న ముఖ్యమైన సంగతి ఏమిటంటే పరీక్షలు బాగానే రాసావు, పాస్ అవుతావని ధైర్యం ఎలాగా నీకుంది కనుక ఆ విషయం ఉదహరిస్తూ ఏ తహసీల్దార్ ఉద్యోగానికో దరఖాస్తు ఒకటి రాసి జిల్లా కలెక్టర్కి పంపించు, ఫలితాలు వచ్చాక అందరూ పెట్టే దరఖాస్తు కంటే ముందే నువ్వు పెడతావు కనుక ముందు నీకే ఉద్యోగం ఇస్తుంది ప్రభుత్వం అన్నాడు శంకరం. తహసీల్దార్ ఉద్యోగానికా, ఎందుకు అన్నాడు గోపాలం ఆశ్చర్యంగా. అవును తహసీల్దార్కే, అలా ఆశ్చర్యపోతావేమిటి, ఇవాళ్ళకి తహసీల్దార్గా చేరితే ఆనక నెమ్మదిగా సబ్ కలెక్టరు, జిల్లా కలెక్టర్గా ప్రమోట్ అవుతావు, నేనా బానిస వృత్తి చెయ్యను. ఏమిటి దర్జాగా జిల్లానంతని పాలించడం బానిస వృత్త, అట్టే పిచ్చి పిచ్చి జవాబులు చెప్పక వెళ్ళి చెప్పినట్లు చెయ్యి, నువ్వెన్ని చెప్పు అన్నయ్య, నేను మాత్రం ఆ ఉద్యోగాలు ఏవి చెయ్యను. ఏమిటా తలబిరుసు, ఎందుకు చెయ్యవు? నాకు ఇష్టం లేదు అంతే, ఉద్యోగం ఏదీ చేయక ఇంత చదువు చదివి ఏం చేస్తావు, గాడిదలు కాస్తావా? ఆ మాటకి శంకర మొహంలోకి భయం భయంగా చూసి సమాధానం చెప్పకుండా ఊరుకున్నాడు గోపాలం. గోపాలం మొండి ప్రవర్తన, పెంకి సమాధానాలు చూస్తుంటే శంకరానికి ఒళ్ళు మండిపోసాగింది. పరిస్థితి ఎలా విషమిస్తుందో అని భయపడుతూ ముళ్ళ మీద ఉన్నట్టున్నాడు శేషయ్య. నిన్నే మాట్లాడవేం, దరఖాస్తు పెట్టకుండా ఏం చేద్దామని లా చదువుతా, నెమ్మదిగా నేలకేసి చూస్తూ అన్నాడు గోపాలం. అది విని అదిరిపడి, ఏమిటి లా చదువుతావా, లా చదివి ఏం చేద్దామని, ఎవరిని ఉద్ధరిద్దామని అన్నాడు శంకరం. లా చదివితే ప్లీడ్రీ చేయొచ్చు అన్నాడు శేషయ్య నెమ్మదిగా. అది తెలుసులేండి, కానీ అది ఎలాంటి వాళ్ళకి, వెనకాల బాగా ఉండి ప్రాక్టీస్ వచ్చినా రాకపోయినా దర్జాగా గడిచిపోయే వాళ్ళకి. లా చదివి ప్లీడర్ అవుదాం సరదాగా, ఆనక ఆదాయం వస్తే వస్తుంది, లేకపోతే లేదు అనుకోవడానికి మనం ఏమైనా జమీందారులమా, మాట్లాడరేమండి శేషయ్య గారు అన్నాడు శంకరం నిశ్చితంగా శేషయ్య కేసు చూస్తూ. తటపటాయించి, నిజమే మరి, వెనకాల భూములు పుట్రా ఏం లేకుండా కేవలం రెక్కల కష్టం మీద తమ్ముణ్ణి బీఏ దాకా చెప్పించడమే కష్టం, అదీ కాక ఇంకా 2 ఏళ్ళు మద్రాసు వెళ్ళి లా చదువుతాను, ఆనక ప్రాక్టీస్ అందుకోకపోతే అప్పుడు కూడా 100 పంపిస్తూ ఉండు అంటే కష్టం కాదు అన్నాడు శేషయ్య నసుగుతూ. శేషయ్య నంగి నంగి మాటలు చూస్తే గోపాలానికి అసహ్యం వేసింది. ఇతనేమిటి మధ్య చెప్పించేది చెప్పించనిది తను అన్నయ్య చూసుకోవాలి, కానీ శేషయ్య గారు మీరు నోరు మూసుకోండి అందాం అనిపించింది గోపాలానికి.
అందుకే కోపంగా శేషయ్య కేసు చూశాడు. 2 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు చెప్పిస్తాను. వాడి చదువు కంటే ముఖ్యమేముంది నాకు? ఆహా, అది కాదు. నాకర్థం కానిది ఏమిటంటే, రాజా లాంటి గవర్నమెంట్ నౌకరీ చేయనని ఈ ముదనష్ట పురుతిలో దిగుతానంటాడేమిటి అన్నాడు శంకరం బాధగా గోపాలం కేసు చూస్తూ. గోపాలం ఏ సమాధానం చెప్పలేదు. మధ్యలో శేషయ్య కల్పించుకుంటూ, అలా అంటారేమిటి, చెప్పించడము కష్టమే. అవతల ఆసుపత్రి, ఇల్లు, అందులోనే వచ్చేలాగా ఓ పెద్ద బిల్డింగు కట్టాలని ప్లాన్ వేసుకుని ఉన్నారా? ఇప్పుడు కాకపోతే ఇంకో 4 ఏళ్లకైనా పిల్ల పెళ్ళొకటి చేయాలా? అటువంటప్పుడు ఇంకా 2 ఏళ్లు గోపాలాన్ని చదివించాలంటే కష్టం కాదు అన్నాడు. ఆనక అన్నయ్య తనని చదివించేను మానేను, ముందే శేషయ్యని నిలువునా చీల్చేయాలి అనుకున్నాడు గోపాలం. ఇల్లుకేం వచ్చిందండి, అవసరమైతే ఇంకో 2 ఏళ్ళు ఆపు చేస్తాను. అందాక మీ పంచనో వేరే పంచనో కాలక్షేపం చేస్తాను, అదీ కాదు సమస్య. వీడికి పిచ్చి పట్టిందేమిటి, ప్లీడరీ అంటాడేమిటి, హాయిగా గవర్నమెంట్ నౌకరీ చేసుకోమంటే అన్నాడు కోపంగా గోపాలం కేసు చూస్తూ శంకరం. అవునయ్యా, అన్నయ్య ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకుని అలాగే అను, ఇంకా ప్లీడరీ ఆలోచన మానుకో అన్నాడు శేషయ్య. తను లా చదివి ప్లీడరీ చేసి ఎలాగెలాగో జీవించాలని అందంగా నిర్మించుకున్న ఆశల హర్మాన్ని వీళ్ళిద్దరూ కలిసి ఇలా కూలదోస్తుంటే గోపాలానికి ఎంతో బాధగా అనిపించింది. తన నిస్సహాయత మీద తనకి అసహ్యం వేసింది. మనసంతా చీకాకై ఇంకా అక్కడొక క్షణం నిలబడలేక దిగ్గున లేచి విసురుగా వెళ్లబోయాడు. అది చూచి శంకరం కోపంగా, ఏమిటా విసురు, చెప్పింది అర్థం చేసుకోకుండా అలా తలబిరుసుగా ప్రవర్తించావంటే తన్ని ఇంట్లో కూర్చోబెడతాను, జాగ్రత్త. వెర్రివేరి వేషాలయ్యాక రేపే బయలుదేరి వెళ్ళి చెప్పిన ప్రకారం కలెక్టర్కి అప్లికేషన్ ఇచ్చిరా. ఎప్పటికైనా నువ్వు కలెక్టర్ అయితే నువ్వు సుఖపడతావు, నేను ఆనందిస్తాను. ఆ లోకంలో ఉన్న అమ్మ ఆత్మ సంతోషిస్తుంది అన్నాడు. గోపాలం ఏం సమాధానం చెప్పకుండా కోపంతో బయలుదేరుతుంటే, ఏం మాట్లాడవేం, సమాధానం చెప్పి మరీ కదులు, ఇంకా ప్లీడర్ పిచ్చి మానేసినట్టేనా నిన్నే అన్నాడు శంకరం. మానేసినట్లే లేండి, మాట్లాడడం లేదంటే మీ మాటకి అంగీకరించినట్లే, ఇక మరీ అంత నిర్బంధించకండి అన్నాడు శేషయ్య. అలాగే అన్నయ్య, ప్లీడర్ చదవనులే అని ఒక్క మాట అనకూడదు, పొగరు కాకపోతే అన్నాడు శంకరం. చచ్చినానను, నేను లాయే చదువుతాను అంటూ విసురుగా వెళ్ళిపోయాడు గోపాలం. ఆ మాట విని శేషయ్య విస్తుపోయాడు. పట్టలేనంత కోపంతో పళ్ళు పటపట కొరుకుతూ, ఆహా, అంతవరకు వచ్చిందేం, ఎలా చదువుతావో నేను చూస్తా అంటూ తల పంకించాడు శంకరం. బయట పుచ్చ పువ్వులా వెన్నెల కాస్తుంది. తెల్లని ఆశ్వయుజమేఘాల జలతారు పరదాల్ని తప్పించుకుంటూ మణులు చెక్కిన నీలిమ రంగస్థలం మీద హడావిడిగా పరిగెడుతున్న చందమామని కిటికీలోంచి వింతగా చూస్తూ పడుకుని ఉంది విజయ. అంతకు గంట క్రితం కురిసిన వాన కారణంగా పెరట్లోని చెట్ల ఆకులపై నిలిచిన చిన్న చిన్న నీటి బిందువులు చంద్రకిరణాలు పడి జిగేల్మన్ మెరుస్తూ ముత్యాల వెన్నెల ముంగిట్లో చల్లిన రత్నాల్లా కళ్ళకి మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఇందాకటి వానలో జలకమాడి వెన్నెల అనే వెలిపట్టు చీరలు ధరించి పచ్చని పర్వతం మీద ప్రియుని కోసం అభిసారికాయ వేచి ఉన్న దేవకన్నిలా కనిపిస్తోంది. పచ్చని కొమ్మల చివర తల ఊపుతున్న ఒకే ఒక నందివర్ధనం పువ్వు, తను కూడా ఆ పుష్పంలాగే. ఆ ఉపమానంతో విజయ్కి నవ్వొచ్చింది. ఆ పుష్పం ప్రియుని కోసం వేచి ఉంది, మరి తను గోపాలం కోసమా? మంచి చెడ్డ లేకుండా, కొంచెమైనా భయం భక్తి లేకుండా అంత పట్టున సమాధానాన్ని అందించిన మనస్సు మీద విజయ్కి భలే కోపం వచ్చింది. నేను గోపాలం కోసం ఏం వేచి ఉండలేదు, తెలియకపోతే ఊరుకో అని గట్టిగా మనస్సుని కసురుకుంది విజయ. ఓయబ్బో, మరైతే రోజు పోస్ట్మ్యాన్ కోసం ఎదురుచూడటం ఎందుకో అంది మనస్సు కొంటెగా. ఉత్తరం నాకు వస్తుందని ఏమిటి, మామయ్యకి ఏమైనా వస్తుందేమోనని గోపాలం దగ్గర నుంచి. అందులో నిన్ను ఉద్దేశించి నీకు సంబంధించిన వాక్యాలు 4 ఉంటాయనా అంటూ వాక్యాన్ని పూర్తి చేసింది మనసు. అదేం కాదు, అసలు గోపాలం మామయ్యకి ఏం రాస్తే నాకేం, అయినా గోపాలం సంగతి నాకేం పట్టింది, పాపం ఏం పట్టిందని అతనికి అంత సహాయం చేశావు మామయ్యకు కూడా తెలియకుండా. ఏదేమైనా సరే లాయే చదువుతానని వాళ్ళ అన్నయ్యతో దెబ్బలాడి ఇక్కడికి వచ్చేసి 1-2 రోజులు దీర్ఘాలోచనలో మౌనంగా కూర్చుంటే ఎందుకలా ఉన్నారు, నాకు చెప్పరా చెప్పరా అంటూ పదే పదే ప్రార్థించి, అతను చెప్పకపోతే చెప్పండి లేకపోతే నా మీద ఒట్టు అని బలవంతం చేసి ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది, తెలుసుకున్నావు బాగానే ఉంది ఆహా అని ఊరుకోక గోపాలాన్ని లాకి ఎలాగైనా వెళ్లేలాగా చేసి ఆయనలో బయలుదేరిన ఈ మానసికమైన అశాంతిని పోగొట్టాలని నువ్వెందుకు ఆందోళన చెందావు. మావయ్యని సహాయం అడగడానికి అతను మొహమాట పడి ఊరుకుంటే అతని తరపున నువ్వెందుకు వకాలతా పుచ్చుకొని మావయ్యతో మాట్లాడావు. సరే, ప్రస్తుతం నా దగ్గరేం లేదు, 1 నెల ఆగితే నేను తప్పకుండా సాయం చేయగలను.
అంతకీ కావలిస్తే ప్రస్తుతానికి ఏ స్నేహితుడి దగ్గరో 100 200 చేయబదులు తీసుకుని వెళ్ళమను, ఆ తర్వాత చూద్దాం అని మావయ్య అన్నప్పుడు నువ్వు ఊరుకోవచ్చు కదా. ఎప్పటినుంచో నువ్వు అతి రహస్యంగా అమ్మ జ్ఞాపకార్థం దాచుకున్న జిగిని గొలుసుని అతని చేతిలో పెట్టి అందాక మీ అవసరాలకి దీన్ని వాడుకోండి, ఎవ్వరికి ఆఖరికి మావయ్యకు కూడా చెప్పొద్దు, ఇది మనిద్దరి మధ్యనే ఉండిపోవచ్చిన రహస్యం. అంటే అతను ససేమిరా ఆ గొలుసును తీసుకోవడానికి అంగీకరించకపోతే బతిమాలి ప్రార్థించి ఏడ్చి పోని తరువాత తీరుద్దురుగాని లేండి, బాకీ ప్రస్తుతానికి అప్పుగా తీసుకోండి అని చెప్పి బలవంతం మీద ఎందుకు ఒప్పించి ఇచ్చావు? 2 3 నెలల నుంచి ప్రతి నెల మావయ్య ఎక్కడ మర్చిపోతాడో అని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసి మరీ గోపాలానికి మనీ ఆర్డర్ చేయించడం ఎందుకు? వారం అయ్యేసరికి పోస్ట్మ్యాన్ కోసం వీధి గేటు దగ్గర కాసుకు కూర్చుని ఎప్పుడు ఈ పోస్ట్మ్యాన్ ఆలస్యంగానే వస్తాడు అని వాడి మీద విసుక్కోవడం ఎందుకు? ఇదంతా ఎందుకోసం? గోపాలం సంగతి ఏం పట్టకేనా? తన మనస్సే ఇలా అతి క్రూరంగా తన హృదయం అట్టడుగు పొరల్లో దాచుకుని ఉన్న రహస్యాన్ని బయటికి లాగి నిర్దాక్షిణ్యంగా మైక్రోస్కోప్ కింద పెట్టి నిశితంగా పరిశీలిస్తుంటే భరించలేకపోయింది విజయ. నిస్సహాయంగా నీకు నమస్కారం పెడతాను, ఇక ఊరుకో బాబు అంది కళ్ళల్లో నీళ్లు నింపుకుంటూ. మనసు విజయ గర్వంతో నవ్వింది. మనసు నవ్విన తెల్లని నవ్వులాగే ప్రకాశిస్తోంది వెన్నెల. అందుకే అది భరించరానంత బాధగా ఉంది విజయ్కి. ఇందాకటి వానలో తడిసిన ఆ చల్లని వెన్నెల్లో విహరించి మెల్లగా కిటికీలోంచి దూరుతున్న గాలి శరీరాన్ని కొద్దిగా వణికిస్తుంది. అందుకే ఎప్పుడు వరండాలోనే పడుకుని మావయ్య గదిలో చేరాడు. చలికి భయపడి ముసుగు పెట్టుకొని చంటి పిల్లాడిలా ముడుచుకొని ఎలా పడుకున్నాడో. రామనాథాన్ని చూస్తే జాలేసింది విజయ్కి. పాపం మావయ్యకి అమ్మ లేదు, తోబుట్టిన వాళ్ళు లేరు, భార్య లేదు, నాన్న వాళ్ళెవ్వరూ లేరు తను తప్ప. ఈ ఆలోచనతో విజయ్కి నవ్వొచ్చింది. మావయ్యని చూసి జాలి పడుతుంది కదా, తనకి ఉన్నారేమిటి తోడబుట్టిన వాళ్ళు తల్లి తండ్రిని? మావయ్య అన్నీను నయం, తనకి మావయ్య అయినా ఉన్నాడన్న సంగతి అమ్మ పోయే ముందు తెలిసింది. అప్పటిదాకా నాకు అన్నయ్య ఉండేవాడు, వాడు బ్రహ్మ సమాజం మతంలో కలిసి చచ్చాడు అని అమ్మ అంటుంటే అమ్మకి ఆ మతం మీద ఉన్న కోపం అని తెలియక నిజంగా తనకి మావయ్య లేడు, చనిపోయాడు కాబోలు అనుకునేది. అంత క్రితం దాకా రాకపోయినా అమ్మ పోయే సమయానికైనా వచ్చి ఆదుకుని ఆధారంగా తనని ఇక్కడ తీసుకొచ్చాడు కనుక. కానీ లేకపోతే తన గతి ఏమై ఉండును? మావయ్య ఎంత మంచివాడు. కిటికీలు ఓరగా వేసిన గదిమూల మడత మంచం మీద పడుకున్న రామనాథం కేసు చూసింది విజయ. అక్కడ కిటికీ సందులోంచి సన్నగా వచ్చి రామనాథం ముఖం మీద పడుతోంది వెన్నెల. ఆ వెన్నెల్లో 50 ఏళ్ల రామనాథం ముఖం 5 ఏళ్ల పసిపాప ముఖం కంటే అమాయకంగా వెలుగుతోంది. మామయ్య ఎంత అందంగా ఉంటాడో ఈ వయసులో కూడా. ఇప్పుడే ఇలా ఉంటే చిన్నప్పుడు ఇంకెంత బాగుండేవాడో. అయితే అమ్మ అప్పుడప్పుడు అనేది నిజమే అన్నమాట. విజయ నువ్వు వచ్చు మావయ్య పోలికేనే మా అన్నయ్య ఎంత అందంగా ఉంటాడని వాడు మెద్రాసులో లా చదివే రోజుల్లో ఓ అయ్యంగార్ల అమ్మాయి వాడిని తప్ప ఇంకెవ్వరిని చేసుకోనని, తండ్రి తీరా భాషాభేదమే కాకుండా శాఖాభేదం కూడా ఉందని, మా అన్నయ్యని కాదని వేరే సంబంధం చూసేసరికి పెళ్లి రేపనగా సముద్రంలో పడి చచ్చిపోయింది. అప్పటినుంచి ఆ పిల్ల మీద మనసు పెట్టుకొని మా అన్నయ్య పెళ్లి చేసుకోవడం మానేశాడు. కానీ లేకపోతే వాడికి పుట్టే కూతురు అచ్చు నీలాగే ఉండి ఉండును. ఆ దిక్కుమాలిన మతంలో చేరి చచ్చాడు కనుక. కానీ లేకపోతే మీ నాన్నగారు పోయి నాకు ఈ అవస్థ వచ్చినందుకు నేను ఈ పాటికి వాడి పంచన చేరి ఉండకపోదునా? ఇలా అనేది అమ్మ అప్పుడప్పుడు. శాఖాభేదం వల్ల ఆ అయ్యంగార్ల అమ్మాయితో వివాహం జరగలేదు కనుక. కానీ లేకపోతే మావయ్య జీవితం ఎంతో బాగుండేది. ఈ దిక్కుమాలిన శాఖాభేదాలు మావయ్య బ్రతుకుని ఎలా బలిగొన్నాయి, అవి అంత బలమైనవన్నమాట. శాఖాభేదం ఉంటే పెళ్లి చేసుకోకూడదా? గోపాలానిది ఏ శాఖో, తను ఆయన ఒక శాఖ కాకపోతే ఆయనకు ఆ పట్టింపులు లేవు. ఆయనకి లేకపోవచ్చు వాళ్ళ అన్నయ్య మాటో. అమ్మో వాళ్ళ అన్నయ్య చాలా సనాతన పరుడట గోపాలం చెప్తూ ఉంటాడు. బయట చల్లగా వెన్నెల కాస్తున్న కిటికీలోంచి వచ్చి శరీరాన్ని తాకుతున్న గాలి చిరుచరిగా ఉన్న ఈ ఆలోచనలతో విజయ్కి ఒళ్ళంతా చెమట పట్టింది. ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఇంకొక క్షణం గదిలో ఉండలేకపోయింది. తలుపును దగ్గరగా చేరేసి మంచం పట్టుకెళ్ళి ముందర పెరట్లో వీధిగేటుకు దగ్గరగా మల్లెపందిరి కింద పక్క వేసుకుంది విజయ. పైన చందమామ నవ్వుతున్నాడు. చుట్టూ ఉన్న ప్రకృతి ఆప్యాయంగా పలకరిస్తోంది. మంచం మీద వెళ్ళకిలా పడుకుని ఆకాశం కేసి చూస్తూ ఉన్న విజయ్కి ఆలోచనలతో నిద్రపట్టడం లేదు. ఆలోచనలు వచ్చి నిద్రపట్టకపోవటం అనేది ఇది మొదటిసారి కాదు. ఈ మధ్య తరచూ ఇలాగే జరుగుతోంది. అన్నం కూడా సరిగ్గా సహించకపోవడం, మనస్సంతా ఏదో చిరాగ్గాను విసుగ్గాను ఉండడం, తరచూ పరాకు పరధ్యానంతో పూర్వపు ఉత్సాహం చైతన్యం పూర్తిగా తగ్గిపోవడం, ఏదో భయం మరేదో బాధ,
వీటితో ఉండుండి జీవితం మీద విరక్తి కలుగుతూ ఉండడం, మళ్ళా ఏదో మహదానందకరమైన సమయం కోసం ఆశగా ఉత్కంఠతో వెయ్యి కళ్ళతో వేచి ఉండటం, ఇలా పిచ్చి పిచ్చిగా గడుస్తున్నాయి ఈ రోజులు. తనకి 14-15 ఏళ్ళు వచ్చేదాకా ఆలోచన అంటే ఏమిటో తెలియదు. బాధ వస్తే కాసేపు విచారించడం, ఆనందం కలిగితే సంతోషించడం అంతే. అమ్మ పోయినప్పుడు కూడా ఇక అమ్మ కనిపించదే అనే బాధ వల్ల ఏడ్చింది, కానీ అంతకు మిక్కిలేమీ తెలియదు తనకి అప్పట్లో. మావయ్య కూడా తను ఆలోచించవలసినంత పరిస్థితులేవీ కల్పించలేదు. తను వచ్చి మావయ్య చేత పూటకూళ్ళ ఇంట్లో భోజనం మాన్పించి తన సరదాలకు తగ్గట్లుగా ఇంట్లో మార్పులన్నీ చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాడే, కానీ ఇదేమిటని అడగడం కానీ పల్లెత్తు మాట అనడం కానీ ఏమీ చేయలేదు. అందుకే తను నవ్వుతూ తుళ్ళుతూ చిన్నపిల్లలా ఉండిపోయింది 15 ఏళ్ళు వచ్చేదాకా ఏ ఆలోచనలు లేకుండా. గతాన్ని ఒక్కమారు నిశితంగా సమీక్షించుకుంటే హృదయం మెదిలి మెదడు కదిలి తనకి మొదటిసారిగా ఆలోచనలు రావడం మొదలెట్టింది. గోపాలం తన జీవితంలో ప్రవేశించాకనే కొత్తలో పల్లెటూరి వేషంతో బెదురు చూపులతో కనిపించిన గోపాలాన్ని చూసి వేళాకోళంగా నవ్వుకుంది. ఓ ఆట పట్టించాలని కూడా అనుకుంది, కానీ తీరా అతని మార్కులు వినేసరికి అతని మీద గౌరవభావం ఏర్పడింది. 17-18 ఏళ్ల పడుచుదనపు మిసమిసతో దృఢంగా ఉన్న అతని రూపాన్ని తన 15 ఏళ్ల సౌకుమార్యంతో పోల్చుకుంటే అతని ఆధిక్యత ఏమిటో అర్థమైంది. విస్తారం మాట్లాడకపోయినా తనంతటి చలాకీతనం, చురుకుదనం మాటల్లో కానీ మనిషిలో కానీ కనిపించకపోయినా అతనితో కలిసి చాలాసేపు కబుర్లు చెప్పాలని, గంభీరంగా ఉండే ఆ ముఖాన్ని మరీ మరీ చూడాలని అనిపించేది తనకి. అందుకే గోపాలం వస్తాడన్న రోజున ఇంట్లో పనులన్నీ గబగబా తెమల్చుకుని సావకాశంగా హాల్లో అతని కోసం ఎదురు చూస్తూ కూర్చునేది. అయితే తను గోపాలం కోసమే కూర్చున్నట్లు మావయ్య మరీ కనిపెట్టేయకుండా ఉండటం కోసం ఏ వీరేశలింగం గారి వివేకవర్ధిని పత్రికో ముందు వేసుకుని పేజీలు తిప్పుతూ కూర్చునేది. చూపు అయితే పత్రిక మీద, కానీ దృష్టి మాత్రం ఎప్పుడు వీధిగేటు చప్పుడవుతుందా అని వీధిగేటు మీదే. అలా ఉత్కంఠతోనూ ఉత్సాహ ఉద్వేగాలతోనూ ఎన్ని సెలవు రోజులు గడిచిపోయాయో, ఎన్ని ఆదివారాలు దొర్లిపోయాయో. ఓ ఆదివారం హితకారిణి సమాజం కార్యవర్గ సమావేశం ఉంది అంటూ పై మీద కండువా వేసుకుని వెళ్ళిపోయాడు మావయ్య. గోపాలం వచ్చే టైం అయింది, మావయ్య కూడా లేడింట్లో. తను ఒక్కతే గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఏదో భయం, మరేదో కంగారు, అయినా మనస్సుకి హాయిగానే ఉంది. గోపాలం ఇంకా రాడేమిటి ఇలా ఆలోచనలతో ఓ తీయని ఆందోళన. చిన్న చప్పుడైతే చాలు, వీధిగేటు దగ్గరికి వెళ్ళి చూడకుండా ఉండలేకపోతుంది. వెళ్ళడం, నిస్పృహతో తిరిగి వస్తూ పక్కనున్న మల్లెతీగ ఆకు ఒకటి విసుగ్గా తెంపి పరధ్యానంగా దాన్ని ముక్కలు ముక్కలు చేస్తూ గదిలో ఉన్న నిలుటద్దం దగ్గరికి వెళ్ళి నించోవడం, అబ్బే ఇది కాదని అది, అది కాదని ఇది, చీర మారుస్తూ ఉండడం, ఇలా ఎన్నిసార్లు. అయినా అందమైన చీర అమిరితేనా, ఏమిటో చెప్పలేని వెలితి, అసంతృప్తి, అస్థిమితమును, ఏమిటిదంతా. మావయ్య ఇంట్లో ఉండగా గోపాలం ఎన్ని మార్లు రాలేదు, మరి అప్పుడున్న ఉత్సాహం సరదా ఇప్పుడేమయ్యాయి. విజయ, పరధ్యానంగా ఉన్న తను గోపాలం పిలుపు విని ఉలిక్కిపడింది. తల ఎత్తి చూస్తే ఎదురుగా నవ్వుతూ గోపాలం. తెల్లని సన్నంచి దోవతి, అందంగా మడిచికట్టిన బెంగాలీ కట్టు, పచ్చని మెడ చుట్టూ మెత్తగా పరుచుకుని అతని విశాలమైన ఛాతిని దాచలేక భుజాల మీదకి జారుకుంటున్న తెల్లని సిల్కులాల్చి, ఆ తెల్లని దుస్తులోంచి మరో దట్టమైన రంగుగా భాసిస్తూ కనిపిస్తున్న అతని పచ్చని శరీరకాంతిని చూస్తూ ఒక్క క్షణం సర్వం మర్చిపోయింది తను. మావయ్య లేడు ఆ ప్రశ్నకి ఉలిక్కిపడి అతని నుంచి దృష్టి మరల్చి తడబడుతూ, మావయ్య ఉన్నాడు, అబ్బే లేడు లేడు, అలా వీధిలోకి వెళ్ళాడు అంది తను. ఆహా అంటూ కుర్చీలో కూర్చున్నాడు గోపాలం. తను దగ్గరలో పూసల కట్టను పట్టుకొని నిలబడింది. చాలాసేపటి వరకు ఇద్దరూ మాట్లాడలేదు. ఆ అసహజమైన నిశ్శబ్దం ఇద్దరికి ఇబ్బందిగానే ఉంది, కానీ ఎవరు ముందు మాట్లాడేటట్టు తల ఎత్తి అతని కేసు చూసింది. ఎంతసేపటి నుంచి అతను తన వైపు చూస్తున్నాడో, చచ్చేటంత సిగ్గు వేసింది. ఒళ్ళంతా కుచించుకుపోయినట్లయిపోయింది. ఏమిటి అలా చూస్తున్నారు అని అడుగుదామనుకుంది, కానీ ధైర్యం చేసి అలా అడగలేక ఏమిటి విశేషాలు అని అడిగింది. తన కంఠం తనకే కొత్తగా వింతగా వినిపించింది. ఏమున్నాయి మామూలే అంటూ అంతలోనే అన్నట్లు నిన్న మా కాలేజీలో వ్యక్తిత్వపు పోటీలు జరిగాయి అన్నాడు గోపాలం. ఆహా దేని గురించి మాట్లాడారు అంది తను. సబ్జెక్ట్ అయితే మహిళా అభ్యుదయం, కందుకూరు వారి సంస్కరణలు అనుకో, కానీ దాని గురించి మాట్లాడిన వాళ్ళు బహు తక్కువ. అంటే వీరేశలింగం గారు తలపెట్టిన మహిళా అభ్యుదయాన్ని విమర్శించబోయి కొత్తగా ఈ మధ్య దేశంలోకి వచ్చిన ఆ గ్రామ్ఫోన్ అనే యంత్రం గురించి, రైళ్లల్లో ఉంటున్న కార్బైడ్ దీపాల గురించి, మానేపల్లి వారి నాటకాల గురించి మాట్లాడారు మా విద్యార్థులంతా.
వస్తున్న నవ్వు నాపుకుంటూ. అదేమిటి, మహిళా అభ్యుదయానికి మానేపల్లి వారి నాటకాలకి సంబంధమేమిటి అంది తను. ఏమిటేమిటి, అది అంతే, కందుకూరు వారి సంస్కరణలే కాకుండా ఈ గ్రామ్ఫోన్లు నాటకాలు కూడా సంసార స్త్రీలని సర్వనాశనం చేయటానికి దాపురించాయి అంటూ అనర్ఘళంగా ఏదో ఒకటి అరిచేస్తూ ఓ ఉమ్మడి ఉపన్యాసం ఇచ్చేస్తే సరి, విషయం ఏమిటి, ఏం మాట్లాడుతున్నాడు అని అక్కర్లేదు. శ్రోతలకి ఆలోచించుకోవడానికి అవకాశం ఇవ్వకుండా అరవగలిగాడా లేదా అంతే. ఉపన్యాసంలో ఔచిత్యం లేకపోయినా మహా ఉపన్యాసకుడి కిందే లెక్క. గోపాలం అలా చెప్పుకుపోతుంటే తనకి నవ్వాగింది కాదు, పక్కపక్క నవ్వుతూ, అయితే ఇంకా మీ స్టూడెంట్స్ ఎవరు మా ఆడవాళ్ళ కబుర్లని ప్రాతల్ని ఆక్షేపించనక్కర్లేదు అంది తను. గోపాలం కూడా నవ్వేశాడు. అలా కాసేపు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకున్నాక కానీ తన గుండెల్లో దడ భావాల్లో తొందర తగ్గి మామూలుగా గోపాలంతో మాట్లాడలేకపోయింది. ఇబ్బంది తగ్గి సంభాషణ కాసేపు సాఫీగా సాగాక కాబోలు అలవాట్లు అభిరుచుల గురించి మాట్లాడుకున్నారు తను గోపాలమోను. ఆ అభిరుచుల్ని బట్టే అలవాట్లు. ఇప్పుడు చూడండి, మా మావయ్యకి అస్తమాను పుస్తకాలు చదవడం అలవాటు, నాకు ఇలా అడ్డు ఆపు లేకుండా వాగడం అలవాటు, మీకేమో సున్నితంగా అలాగా అవును నిజమే అంటూ ఇటు ఊకొడుతున్నట్లు అటు కాకుండా అటు మాట్లాడుతున్నట్లు కాకుండా గడుసుగా ప్రవర్తించడం అలవాటు అంది. తన సమాధానం ఏమిస్తాడునని కొంటెగా అతని కేసు చూస్తూ, అందుకు నేను ఒప్పుకోను, అలవాట్లకు కారణం అభిరుచులు కాదు, ఆ వ్యక్తి సాధించదలుచుకున్న లక్ష్యాలు, ఆ వ్యక్తి చుట్టూ ఉన్న వాతావరణమును అన్నాడు గోపాలం. అమ్మయ్యా, ఎలాగైతేనేం, ఆయన చేత నాలుగు ముక్కలు మాట్లాడించగలిగింది అంటే మీ లక్ష్యం సిద్ధించి వాతావరణం మారితే మీ అలవాటు కూడా మారుతుందంటారు, అంతేనా? అంటే చదువు పూర్తి అయ్యి ఉద్యోగంలో చేరి భార్యామణిగారితో కాపురం చేస్తుంటే ఈ ముక్కసరి మాటలు, ఈ గడుసు ప్రవర్తనలు తగ్గి స్వేచ్ఛగా మాట్లాడుతూ సహజంగా ప్రవర్తిస్తారన్నమాట, అవునా? అంత చనువు తీసుకుంటుందని ఊహించలేదేమో. తీరా తను అలా మాట్లాడేటప్పటికీ గోపాలం కంగారు పడ్డాడు. ఆహా, నా అభిప్రాయం అది కాదు, అయినా వాతావరణం మార్పుకి వివాహమే కావాలేమిటి అన్నాడు కొంచెం తడబడుతూ. వాతావరణం మారడానికి వివాహం ఒక్కటే కారణమని నేను అనను, కానీ వివాహంతో మాత్రం పరిస్థితి మారుతుంది, అప్పుడు మీ ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది తప్పకుండా. లేకపోతే ఎలా, ఇప్పుడు నాతో ఉన్నట్లు రేపు మీ భార్యతో కూడా ముభావంగానూ ముక్తసరిగానూ మాట్లాడితే ఆమె ఊరుకోవద్దు? అసలు నేను పెళ్ళి అంటూ చేసుకుంటేగా ఆ సమస్య తలెత్తేది. అబ్బో, ఇలానే వాళ్లే కావలసిన స్నేహితులకి కూడా తెలియకుండా గుట్టు చప్పుడుగా చేసుకుంటారు అంది తను. ఆ భయం అక్కర్లేదు, నీకు తెలియకుండా నా పెళ్లి జరగదు సరేనా అన్నాడు చటుక్కున గోపాలం. అంత చలోక్తిగా గోపాలం దగ్గర నుంచి సమాధానం వస్తుందని అనుకోలేదేమో. ఆ మాటతో బిత్తరపోయి సంభాషణను అంతటితో ఆపేసింది. తను ఆ రోజుల్లో అతను అన్న ఆ మాట గురించి ఆలోచిస్తూ కూర్చుంది. నీకు ఆ భయం అక్కర్లేదంటే ఎవరితోటో అతనికి వివాహం అవుతుందని నేను భయపడుతున్నాననే కదా అర్థం. నీకు తెలియకుండా కాదులే అంటే అతని వివాహంలో ప్రముఖ పాత్ర నాకు ఉంటుందనా? ఆలోచించిన కొద్దీ ఎన్ని అర్థాలు వస్తున్నాయో ఆ మాటలో. ఎంత తెలివిగా ఈ రెండు ముక్కలు అని తన నోరు కట్టేశాడు. ఈ అర్థాలన్నీ ఉద్దేశించే అన్నాడా? ఏవైనా పైకి అలా కనిపిస్తాడు కానీ మహా చెడ్డ గడసరి. ఇలా ఆలోచిస్తున్న విజయ దూరంగా ఉన్న చెట్టు మించి వినిపించిన చప్పుడికి ఉలిక్కి పడి అటు చూసింది. చింత చెట్టు గుబుర్లో తెల్లని కొంగ కాబోలు నిద్దట్లో లేచి చేసిన రెక్కల చప్పుడది. తన కంగారుకి విజయ నవ్వుకుంది. తిరిగి సర్దుకుని కొమ్మ మీద మడిచిపెట్టుకుంటూ పడుకున్న కొంగ నల్లటి చెట్ల ఆకుల మధ్య వెన్నెల్లో తెల్లగా కనిపిస్తున్న దొంతర మల్లెపువ్వుల గుత్తిలాగా ఉంది. మల్లెలు అనగానే విజయ్కి మరో సంఘటన జ్ఞప్తికొచ్చింది. ఓ రోజున గోపాలానికి విపరీతంగా జ్వరం వచ్చి రూమ్లో పడుకుని ఉన్నాడని తెలిసి జ్వరం తగ్గి ఒకటి రెండు పత్యాలు వంటబట్టేదాకా ఇక్కడే ఉందువు కానీ అని చెప్పి అతన్ని మావయ్య ఇంటికి తీసుకొచ్చాడు. అతనికి జ్వరం తగ్గేదాకా రెండు మూడు రోజులు తనకి ఇంట్లో పనేం తోచలేదు. ఆత్మీయులు ఎవరో బాధపడుతుంటే ఆందోళనగా ఉంటుందే, అలా ఉంది మనస్సు. మాటిమాటికి అతని మంచం దగ్గరికి వెళ్ళి చూసి రావడమే సరిపోయేది తనకి. గంట గంటకి జ్వరం చూడటమో మందు ఇవ్వడమో బార్లీ ఇవ్వడమో చేస్తూ దాదాపు రోజల్లా అతని దగ్గరే గడిపేది. రాత్రిళ్ళు కూడా అతనికేం కావాల్సి వస్తుందో అనే ఆలోచన, ఎలా ఉంటుందోనని భయం, ఈ రెండింటి వల్ల నిద్ర పట్టేది కాదు. అన్నం అంతకు ముందే సహించేది కాదేమో. తిండి నిద్ర సరిగ్గా లేక తనకి ఒంట్లో విపరీతమైన నీరసంగా ఉండేది. నేను ఇలా అతని కోసం ఆందోళన చెందుతూ ఉండడం గమనించినట్లున్నాడు. ఓ రోజు సాయంత్రం మావయ్య ఇంకా కోర్టు నుంచి రానప్పుడు నేను తన మంచం దగ్గరగా పీట మీద కూర్చుని బార్లీ ఇస్తూ ఉంటే, విజయ నా కోసం ఎందుకు ఇంత శ్రమ పడతావు అన్నాడు గోపాలం. నేనిప్పుడు శ్రమేం పడుతున్నాను, ఏం పడుతున్నావో, నీరసించి లోతుకుపోయిన ఆ కళ్ళు, పాలిపోయిన ఆ చెక్కిళ్ళు, నుదుటి మీద నిలిచిన ఆ చిరుచెమట ఇవే చెప్తున్నాయి.
తనకి వెంటనే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అవి కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ చిన్నగా నవ్వి, అబ్బాయి గారికి పూట జ్వరం బాగా దిగినట్టుంది, అందుకే కవిత్వం బయలుదేరింది అంది. గోపాలం నీరసంగా నవ్వుతూ, నువ్వు అన్నట్లు నేను నిజంగా కవిత్వం చెప్పగలిగి ఉందును. మా సీనియర్స్ అడవి బాపిరాజు కవికొండల వెంకట్రావులాగా కొద్దిలో తప్పిపోయింది కానీ అన్నాడు. ఏం, బాపిరాజుకి వాళ్ళకి ఉన్న అదృష్టం నాకు లేదు. నేను కాలేజీలో చేరిన ఏడాదికే కూల్ద్రేగాలు వెళ్ళిపోయారు. ఆయనే ప్రిన్సిపాల్గా ఉంటేనా భోజరాజు గారి ముఖం చూసిన వాళ్ళందరికీ కవిత్వం వచ్చినట్టు. ఆయన సహచరం చేసిన మా కాలేజ్ స్టూడెంట్స్కి అందరికీ ఈ పాటికి కవిత్వం వచ్చేసి ఉండును. అందుకే బతికిపోయాం. లేకపోతే భారీ పరిశ్రమ కింద తయారైపోయిన ఆ కవుల అందరి కవిత్వాన్ని వినలేక చచ్చి ఉందము. స్వదేశం వెళ్ళిపోయి ఈ దేశానికి ఎంతో సేవ చేశారాయన అంటూ నవ్విన తన నవ్వుతో గోపాలం కూడా శృతి కలిపాడు. ఇక్కడ హాల్లో ఉక్కబోతగా ఉంది, అలా వరండాలకు వచ్చి కూర్చుంటే గాలి వేస్తుంది అంటూ లేవబోయాడు గోపాలం. లేవకండి, నీరసంగా ఉంటుంది అని తను అంటుండగానే లేచి గడప దాటుతూ తూలి పడబోయాడు. చటుక్కున తను జబ్బ పట్టుకుని ఆపుచేసింది, కానీ లేకపోతే ఎంత ప్రమాదం. అలా గోపాలం శరీరం తన శరీరానికి ఒక్కమారు తగలడంతో కోటి వీణలు ఒక్కసారి తనలో మీటినట్లు, లక్ష ఏతాములతో తన శరీరంలోని రక్తాన్నంతా గుండెలోకి తోడిపోసినట్లు, అనంతమైన శక్తి తరంగాలు నరనరాల్లోనూ మహావేగంగా ప్రవహించినట్లు, శరీరం వేడెక్కి గుండె బరువెక్కి నరనరాలు మధురమైన బాధతో ఉనికిపోయి మెదడు ఒక క్షణం ఏమీ పనిచేయకుండా నిస్తేజమైపోయింది. తనలో కలిగిన కల్లోలమే గోపాలంలో కూడా కలిగినట్లు తను గ్రహించింది. ఒక్కమారుగా వేడెక్కిన అతని శరీరం తను పట్టుకున్న అతని జబ్బ దగ్గర వేగంగా కొట్టుకుంటున్న నరాల్ని బట్టి మనసు శరీరం పూర్తి స్వాధీనంలోకి వచ్చాక కానీ తెలియలేదు తన చేతిలో అతని చెయ్యి ఉండిపోయిందన్న సంగతి. సిగ్గుతో చట్టున తన చెయ్యి తీసేసుకుంది. అలా చేయడం అతనికి ఇష్టం లేనట్లుంది. బాధగా తన కళ్ళల్లోకి చూశాడు. అంత చప్పులు అతని చేతిని వదిలేసినందుకు తనకి బాధగానే ఉంది. అయితే అతను మళ్ళా తన చేతుల్లోకి తీసుకుంటాడేమోనని ఆశించింది. పిరికివాడు అనుకుంది. వరండాలో కుర్చీ మీద అతన్ని కూర్చోబెట్టి తను దగ్గరలో నిలబడి ఉంది. చాలాసేపటి దాకా ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. ఎదురుగుండా మల్లెతీగ నిండా మొగ్గలు, పువ్వులు ఆకు కనిపించకుండా ఉన్నాయి. తను పందిరి దగ్గరికి వెళ్ళి 4 రోజులైందేమో. 2-3 రోజుల క్రితం పూసిన పువ్వులన్నీ వాడిపోయి రాలిపోతున్నాయి. ఇలా ఉన్న మల్లె పందిరిని చూసి, ఏమిటి మధ్య పువ్వులు కోసుకున్నట్లే లేదు అన్నాడు గోపాలం. పందిరికేసి తను కూడా ఓ మాట చూసి మాట్లాడక ఊరుకుంది. సమాధానం ఏం చెప్పలేదు. ఈ 4 రోజుల నుంచి నా సేవలు చేయడానికే సరిపోయి ఉంటుంది. పాపం పువ్వులు కోసుకోవడానికి ఖాళీ చిక్కలేదు అవునా అన్నాడు గోపాలం తన కళ్ళలోకి చూసి నవ్వుతూ. అబ్బే అది కాదు అన్నట్టు చెప్పరించి, మామూలుగా కూడా ఈ పందిరిని అవి అట్లా ఉండవలసిందే అంది తను. ఏమో, మొగ్గలు కొయ్యడం మా మావయ్యకి ఇష్టం ఉండదు, విచ్చిన పూలు పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందువల్ల పూసి అవి పందిరిని రాలిపోతాయి. ఎప్పుడు పెట్టుకోలేదాను పువ్వులు? అబద్ధమాడకు, నేను ఎఫ్ఏలో చేరడానికని మొట్టమొదట వచ్చినప్పుడు, అదే మొదటిసారి నిన్ను చూసినప్పుడు ఆ రోజున నువ్వు మల్లె పువ్వులు పెట్టుకున్నావు, నాకు బాగా జ్ఞాపకం. నల్లని జడలోంచి విచ్చిన తెల్ల మల్లెలు పచ్చని మెడని తాకుతూ ఎంత అందంగా తొంగి చూస్తున్నాయో అనుకున్నాను కూడా. ఆ మాటలు వింటుంటే తనకి ఒళ్ళంతా గగురు పొడిచింది. సిగ్గు సంతోషం ముంచుకొచ్చేశాయి. తన రూపాన్ని గోపాలం ఎంత శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకున్నాడు, జాగ్రత్తగా పదిలపరుచుకున్నాడన్నమాట హృదయంలో తన జ్ఞాపకాన్ని. అవును, జ్ఞానం వచ్చాక తను మొదటిసారిగా జడలో పువ్వులు పెట్టుకున్న రోజు అది. తీరా తను పువ్వులు కోసి మాల కట్టేసింది. జడలో పెట్టుకో అని మావయ్య పదే పదే ప్రోత్సహించాడు. ఏ దేవుడికైనా వేద్దామంటే మామయ్య బ్రహ్మ సమాజ మతం పుచ్చుకున్న కారణంగా ఇంట్లో ఓ దేవుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏమీ లేదు. సందేహిస్తూ పెట్టుకుంది ఆ రోజున పువ్వులు. తర్వాత మళ్ళా జడలో పువ్వులు పెట్టుకున్న జ్ఞాపకం లేదు తనకి. పందిరి నిండా అలా పువ్వులు విరగబూస్తుంటే ఎంచక్క కోసుకొని పెట్టుకోకూడదు అన్నాడు గోపాలం. మీకు ఇష్టమా, పెట్టుకోమంటారా అంది తను. పువ్వులు అందులో మల్లెలు కోసుకొని పెట్టుకోకుండా ఆడపిల్ల ఎలా ఉంటున్నావా అన్నది ఆశ్చర్యం. మీ మాటలు వింటుంటే జడలేదు కానీ లేకపోతే మీరే పెట్టుకునేలా ఉన్నారు అని కిలకిలా నవ్వుతూ పువ్వులన్నీ కోసి పెద్ద మాలగా కట్టి, అమ్మో ఎంత పెద్ద దండయిందో, ఇది ఏ దేవుడి మెడలోనో వేయవలసిందే కానీ జడలో పెట్టుకోవడానికి వీల్లేదు, బరువుతో జడని లాగేస్తుంది అంటూ 2 చేతులతోటి దండను పట్టుకొని నిలబడి ఉంది తను. ఇంతలో కోర్టు నుంచి వచ్చి గేట్ తీసుకుని లోపలికి వస్తున్న మావయ్య అక్కడి నుంచే, విజయ గోపాలం జ్వరం ఎలా ఉంది? ఓ శుభవార్త, విశ్వవిద్యాలయ వ్యాసరచన పోటీలో గోపాలానికి 1st ప్రైజ్ వచ్చిందట. ఇప్పుడే వాళ్ళ కాలేజ్ దగ్గర అనుకుంటున్నారు, మనం గ్రాండ్గా అభినందనలు అందించాలి అని గట్టిగా అరుస్తూ వరండాలోనే కనిపించిన
తమ ఇద్దరిని చూసి ఆగిపోయి, ఓ ఇక్కడే ఉన్నారా, అప్పుడే దండ కూడా రెడీ చేశావన్నమాట, వెరీ గుడ్ అన్నాడు. మావయ్య మాటలు వినేసరికి ఆనందం పట్టలేకపోయింది తను. సంతోష సంభ్రమాశ్చర్యాలతో చేతిలో దండని మావయ్యకి అందించింది. మావయ్య దండని గోపాలం మెడలో వేశాడు. ఇద్దరు చప్పట్లు కొట్టారు. గోపాలం సిగ్గుతో నవ్వుకున్నాడు. ఆ తర్వాత మల్లెతీగ మొగ్గ తొడగడం మొదలెట్టింది. మొదలు పూర్తిగా మానేసేదాకా రోజూ తను మల్లెపువ్వులు పెట్టుకోవడం మానేది కాదు. ఈ రకంగా తీయని కలలాంటి ఆలోచనలలో తేలిపోతూ, మధురమైన గత స్మృతులలో కరిగిపోతూ, వెన్నెల చల్లదనంలో, పుష్ప సౌరభాల తీయదనంలో, బరువైన భావాల తపన వల్ల వేడెక్కిన శరీరం వెచ్చదనంలో కలిసిపోయి ఈ లోకాన్నే మర్చిపోయి మరేదో అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తున్న విజయ్కి రామనాథం గారు అన్న కేక వినిపించి ఉలిక్కి పడి చూసింది. బళ్ళు నా తెల్లారిపోయింది. చుక్కలు చంద్రుడు వెలవెలబోతున్నారు. గేటు దగ్గర శేషయ్య గారు కేకేస్తున్నాడు. రాత్రి పూర్తిగా నిద్రలేక ఎర్ర మందారాల్లా మారిన కళ్ళని ఎవళ్ళకి చూపించలేక శేషయ్య గారి రాకని మాత్రం నిద్రపోతున్న మావయ్యకి తెలియపరిచి వంటింట్లోకి వెళ్ళి ఇంటి పనులేవో చూసుకోసాగింది విజయ. హాల్లో మావయ్య, శేషయ్య గారు ఏ విషయం గురించో ముచ్చటించుకుంటున్నారు. కోర్టు గొడవలు కాబోలు అని అనుకుంటూ ఆ సంగతి అట్టే పట్టించుకోకుండా తన పనుల్లో తను నిమగ్నమైపోయింది విజయ. రామనాథం ఆశ్చర్యంగా, ఆహా అలాగా, శంకరం గారు పంపించిన మనీ ఆర్డర్ గోపాలం తిరగొట్టేశాడా అన్నాడు. అందువల్ల శంకరం గారు మానసికంగా ఎంత బాధపడుతున్నాడో, మా అమ్మకు పుట్టిన ఏడనమండుగురి పిల్లల్లోనూ పోయిన వాళ్ళు పోగా మిగిలిన వాళ్ళం మేమిద్దరమూను, అమ్మా నాన్న కూడా పోయాక ఇంక వాడికి నేను, నాకు వాడు తప్ప ఎవరున్నారు. అమ్మ పోతూ పోతూ గోపాలాన్ని నా చేతుల్లో పెట్టిపోయినందుకు ఇప్పటిదాకా నాకన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నానే. ప్లీడరీ వద్దురా, అమ్మ ఆశయం ప్రకారం కలెక్టర్ కావడానికి ప్రయత్నించరా అంటే కాదని నా మాటని గడ్డిపరక కంటే కనిష్టంగా తీసేసి ఓ మాట రాజమండ్రి వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచే లా చదవడానికి అదే పోవడం పోతాడా, చదవడానికి ఉండడానికి డబ్బు అక్కర్లేదా, ఎరగని ఊళ్ళో వాడేం అవస్థపడుతున్నాడో అని ఇక్కడ నేను బెంగ పెట్టుకొని కూర్చోనా, అయినా తను మరీ కాదు కూడదంటే నేను చెప్పించకపోయానా. నీకు ఆర్థికపు ఇబ్బందులు కలిగించడం ఇష్టం లేక ఎవరో స్నేహితుల సహాయం వల్ల లాలో చేరాను అని ఒక వాక్యం ఉత్తరం రాస్తే అక్కడితో అయిపోయిందా, వాడి వల్ల నాకు ఆర్థికపు ఇబ్బందులా, తెలివి తక్కువ మాట, తెలివి తక్కువ మాట అని. సరే, కుర్రతనం వల్ల పౌరుషం వచ్చి ఏదో అగౌరించాడు, సరే డబ్బు పంపిస్తే తీసుకోవడానికి ఏమొచ్చింది, తిప్పి పంపేస్తాడా, నా తమ్ముడు నేను పంపించిన డబ్బును తిప్పేస్తాడా, ఇలా అవమానించడం కంటే శుభ్రంగా ఓ కత్తి పుచ్చుకొని మా అన్నయ్య పీక్ కోసేయకూడదు, ఎంత పనిచేశాడు, తెలివి తక్కువ దద్దమ్మ, నా మీద కోపమైతే కోపంగా ఉంచుకోమను, అంతేకాని డబ్బు తీసుకోవడానికేం, డబ్బు లేకుండా ఏం చేస్తాడు, పస్తులు పడుకుంటాడా, ఆ స్నేహితులు ఎవరో తనకి ఎల్లకాలం పంపిస్తారా, ఇంతకీ ఏం అవస్థ పడుతున్నాడో ఏమో, భోజనం తిన్నాడో లేదో, వాడక్కడ పస్తులు పడుకుంటున్నాడంటే నాకు ఇక్కడ నోటికి ముద్ద ఎలా పెడుతుంది చెప్పండి శేషయ్య గారు, దీనికి ఏదైనా మార్గాంతరం ఆలోచించండి, గోపాలానికి డబ్బు అందే విధానం చూడండి అంటూ శంకరం గారు మానసికంగా ఎంతో బాధపడిపోతుంటే నేనే ఆయన్ని ఓదార్చి, ఎందుకు మీరంత బాధపడతారు, మనీ ఆర్డర్ తిప్పేశాడని మనం ఎందుకు అనుకోవాలి, మనం రాసిన అడ్రస్ తప్పు కావడం వల్ల కూడా మనీ ఆర్డర్ తిరిగి వచ్చేయవచ్చుగా, అయినా గోపాలం రాసిన ఆ ఒక్క పంక్తి ఉత్తరంలోనూ సరైన అడ్రస్ రాశాడా ఏమన్నానా, ఉండండి నేను రాజమండ్రి వెళ్ళి రామనాథం గారికి తెలిసేమో అడ్రస్ కనుక్కొని డబ్బు పంపిస్తానని చెప్పి ఇక్కడికి వచ్చాను. వస్తుంటే ఆయన అన్నది ఏమిటంటే, బావుగారు అడ్రస్ ఎవరిని కనుక్కున్నా సరే ఏం చేసినా సరే నెల నెల మీకు 100 రూపాయలు ఇస్తాను, వాటిని ఎలాగైనా గోపాలానికి అందిస్తూ ఉండండి, ఓ మాట మనీ ఆర్డర్ తిప్పేసిన వాడికి నాకు నేనై నా చేతులతో మళ్ళీ మనీ ఆర్డర్ పంపను, పౌరుషం అనేది వాడికే కాదు నాకు ఉంది అంటూ నా చేతికి ఓ 100 రూపాయలు ఇస్తే అవి పట్టుకుని ఇలా వచ్చాను, ఇకపై వ్యవహారం అంతా మీరే నడపాలి అంటూ ముగించాడు శేషయ్య. ఇందులో నేను చేయగలిగింది ఏముంది అన్నాడు రామనాథం. అలా అనకండి, అటు అన్నా ఇటు తమ్ముడు కూడా సమఉజ్జీలు, పట్టుదలలు ఇద్దరికీ సమానమే, ఓ మాట అన్నగారు పంపిన డబ్బుని తిరగొట్టేసిన వాడు ఇంకో మాట తీసుకుంటాడని ఏముంది, ఒకమారు ఇలా జరిగాక మళ్ళా తన చేతులతో ఎలా పంపిస్తాడు శంకరం గారైనా, అయితే డబ్బు లేకుండా అతనికి సాగదు, పంపించకుండా ఈయన మనసు సాగదు, అందువల్ల నేను పద్ధతి ఆలోచించాను, నెల నెల శంకరం గారి నుంచి డబ్బు నేను తీసుకొని నమ్మకస్తుడైన మా ముసలి పాలేరు వెంకటి ద్వారా మీకు పంపిస్తూ ఉంటాను, మీరు దానిని గోపాలానికి మీరు పంపిస్తున్నట్టే మనీ ఆర్డర్ చేయండి, అబ్బో అన్నగారి డబ్బే తృణీకరించిన వ్యక్తి నా దగ్గర డబ్బంటే తీసుకుంటాడా, మహాపౌరుషం మొహమాటం ఉన్న మనిషి, 1-2 నెలలు అలాగే పంపిస్తే మీరిక ముందు పంపించొద్దు, ఇక్కడ నేనేదో స్కాలర్షిప్ కోసం ప్రయత్నిస్తున్నా,
పైగా ఖాళీ టైంలో 2-3 ట్యూషన్స్ కూడా చెప్పదలిచాను అంటూ ఏదేదో రాశాడు అన్నాడు రామనాథం. మీరు ఎలాగో అలాగా రాసి ఒప్పించండి, ఆఖరికి అప్పుగా ఇస్తున్నాను, తర్వాత తీరుద్దుగానిలే అనండి. మొత్తం మీద ఇది వాళ్ళన్నయ్యే పంపిస్తున్న డబ్బు అని మాత్రం తెలియనీయకండి. అలాగే నేను కూడా ఇలా మభ్యపెట్టి గోపాలానికి పంపిస్తున్నాం అనే సంగతి శంకరం గారికి తెలియనివ్వను. తెలిస్తే చూసావా, నా పేరున పంపితే పుచ్చుకోకుండా రామనాథం గారి పేరున పంపితే పుచ్చుకున్నాడన్నమాట అని ఆయన బాధపడతారు. ఇంతకీ పని జరగడం కావాల్సింది. ఈ రహస్యం మన ఇద్దరి మధ్య ఉండనీయండి కొన్నాళ్ళ దాకా, అవసరమైనప్పుడు బహిరంగం చేద్దాం అన్నాడు శేషయ్య. సరే, బాగానే ఉంది, కానీ ఇలా చేయడం వల్ల ముందు ముందు ఏమి ఇబ్బందులు వస్తాయో, ఏం కొంపలు మునుగుతాయో. సరే కానీయండి అంటూ శేషయ్య చేతిలో డబ్బుని రామనాథం అందుకున్నాడు. కథ కొనసాగుతుంది.